గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు చూసినా అమరావతి నామస్మరణే ఎక్కువగా వినిపించేది ఒక రకంగా వాళ్ళ శ్వాస వాళ్ళ ధ్యాస అంతా కూడా అమరావతి నామస్మరణతోనే గడిచిపోయింది ఐదేళ్ల పాటు కూడా ఎప్పుడు చూసినా సింగపూర్ గ్రాఫిక్స్ చూపిస్తూ ఉండేవారు అమరావతి ఎలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని చెప్పి ప్రజలకు ఒక స్వర్గధామం అది కూడా పాంప్లేట్ రూపంలో ఒక అద్భుతమైన కలర్ ప్రింట్ తీసి ఎప్పటికప్పుడు దాన్నే చూపించడం ఆ వీడియో కూడా ఎక్కువ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉండేది ఆ తర్వాత ఎప్పుడైతే ఆ ఐదేళ్ల పాలనలో ఆ అమరావతిలో ఆ సింగపూర్ అనే రాజధాని సింగపూర్ తరహా రాజధాని ఎప్పటికైతే పూర్తిగా నిర్మాణం చేపట్టలేకపోయిందో తెలుగుదేశం పార్టీ తర్వాత ప్రజలు కూడా ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు వైసీపీ అధికారంలోకి తీసుకొచ్చారు వైసీపీని అయితే ఇప్పుడు తర్వాత కూడా ఆ అమరావతి అనే నినాదం అయితే వదలలేదు దాదాపు నూట యాభై రోజుల పాటు అమరావతి పేరుతో ఒక దీక్షను అయితే చేపట్టడం జరిగింది రైతులందరూ కలిసి రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ సపోర్ట్ చేసి మొత్తం మీద ఒక దీక్ష అయితే చేసింది తప్పేం లేదు వాళ్ళ దాని వాళ్ళ ఎవరి డిమాండ్లు వాళ్ళవి ప్రభుత్వం అది ఆ డిమాండ్ల మేరకు ఒక పరిష్కారం చూపిస్తుందా లేదా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ లోపల ఈ కరోనా ఎఫెక్టు లాక్డౌన్ ఈ నూట యాభై రోజుల దీక్ష ఇదంతా అయిపోయిందో తర్వాత ఈ అమరావతి అంశం పూర్తిగా మరుగున పడిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే దాన్ని కనీసం పట్టించుకోకపోవడం ఈ అంటే మొన్నటి వరకు ఇరుక్కుపోయాం హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి వచ్చే అవకాశం లేదు వచ్చి ఉంటే మేము అది చేసేవాళ్ళం ఇది చేసేవాళ్ళం అని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి మహానాడు కార్యక్రమాన్ని డిజిటల్ మహానాడుగా మార్చి ఒక మూడు నాలుగు రోజులు ఆ తతంగా నడిపేసి మళ్ళీ వెంటనే ఇమీడియట్గా ఆయన ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళిపోయారో ఈ అమరావతి అంశం వరకు పడిపోయింది ఆ ఎల్జీ పాలిమర్స్ బాధితులు గ్యాస్ లీక్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పరామర్శిస్తాను అన్న అంశం కూడా మరుగున పడిపోయింది అసలు ముందు కేంద్రాన్ని కేంద్రం నుంచి అనుమతి కోరాము లేఖ రాశాము విశాఖ వెళ్ళడానికి అని చెప్పింది తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు అంటే దానికి ఇప్పుడు సమాధానం లేదు అలాగే అమరావతి దీక్షని కొనసాగిస్తారా మళ్ళీ అమరావతికి సంబంధించి పోరాటం ఏమన్నా మొదలు పెడతారా ఆ రైతుల పరిస్థితి ఏంటి టీడీపీని నమ్ముకొని వాళ్ళందరూ అందులో రోడ్డెక్కారు తెలుగుదేశం పార్టీ ఏదో మాకు అండగా ఉంటుంది ఏదో న్యాయం చేస్తుందని కానీ ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్కడికక్కడ వదిలేసి ఆయన దారిన ఆయన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళలో ఆల్రెడీ ఒక అయోమయం అయితే మొదలైంది కాకపోతే వాళ్ళు ఎవరూ బయటకు చెప్పట్లేదు కానీ సోషల్ మీడియాలో కొంతమంది అయితే దీని మీద అయితే చర్చ నడుస్తోంది ఏంటి చంద్రబాబు గారు ఎలా చేశారు ఈ ఆరు నెలల అరవై రోజుల తర్వాత వస్తే ఎలా ఉంటుందో చూద్దాం చంద్రబాబు గారు వస్తారు అని చెప్పి రకరకాల పోస్టులు పెట్టారు పులి బయలుదేరింది సింహం రాబోతుంది ఇలాగ రకరకాల పోస్టులు కూడా మొదలై కానీ మరి సింహం పులి వచ్చింది మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉన్న పరిస్థితి అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు సైతం విమర్శిస్తున్న పరిస్థితి అంటే దీక్షలు మళ్ళీ చేపట్టాలి మళ్ళీ గోళ సృష్టించాలి అనేది ఇక్కడ పాయింట్ కాదు కాకపోతే ఆ ఆ అంశం ఒక ఒక లేవనెత్తిన అంశం ఏదో అప్పట్లో ఏదో అప్పుడు తంతు నడుపుకోవడానికి అప్పట్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి మాత్రమే ఆ పాయింట్ తోటే ఆ అంశం లేవనెత్తారా అందులో నిజాయితీతో కూడిన దీక్షలు నిజాయితీతో కూడిన సపోర్ట్ టీడీపీ నుంచి వాళ్ళకు లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఒకవేళ అదే ఇలాంటి అయిన తర్వాత అవన్నీ కంటిన్యూ చేసి యథా యథావిధిగా మళ్ళీ అమరావతి మేము సాధించుకుంటామని కూర్చుని ఉంటే ఒకవేళ వీళ్ళు ఇచ్చిన సపోర్ట్లో నిజాయితీ ఉంది అని అనుకునేవాళ్ళు వీళ్ళు ఇచ్చిన సపోర్ట్లో ఇప్పుడు నిజాయితీ కొరవడింది అనే ప్రశ్న తెర మీదకి వచ్చి ఉండేది కాదు వచ్చేలాగా వీళ్ళ అవకాశం ఇచ్చి ఉండేవారు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా విశాఖలో రాజధాని ఏర్పాటుకు సంబంధించి అన్ని పనులు చకచక చేసుకుపోతోంది వాటికైతే అక్కడ బ్రేక్ రావడం లేదు అతి త్వరలోనే ఖచ్చితంగా విశాఖ నుంచి పరిపాలన అయితే ప్రారంభిస్తామని చెప్పి వైసీపీ నేతలు అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఘంటాబద్ధంగా చెబుతున్నారు మరి ఇప్పుడు ఎందుకు అమరావతి వ్యవహారాన్ని పెద్దగా తెలుగుదేశం పార్టీ హైలైట్ చేయలేకపోతుంది ఎందుకు వెనకడుగు వేసింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ కార్యకలాపాలను కొనసాగించలేకుండా ఓన్లీ జూమ్ యాప్ కు మాత్రమే ఎందుకు టీడీపీ పరిమితం అవుతుంది అనే అంశం దాని మీద అయితే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అది క్లారిటీ వస్తే ప్రజల్లో కూడా ఉన్న అయోమయ ఆందోళన అలాగే టీడీపీలో క్షేత్ర స్థాయిలో ఉన్న శ్రేణులకు కార్యకర్తలకు కూడా ఓ క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట చూద్దాం ఆ దిశగా ఏమైనా ప్రయత్నం జరుగుతుందా అనేది